బడ్జెట్ కూడా ఇమ్మీడియట్ గా పెట్టుకోలేకపోతున్నాం, 2 నెలల తర్వాత వస్తామని ఈ హౌస్ ని చెప్పడం జరిగింది. అదే సమయంలో దేశ నిన్న కేంద్రం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే దేశ ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరు ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో కూడా చెప్పాం, పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 1924 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో 1924 ఒక కేస్ స్టడీగా ఉండే అవకాశం వస్తుంది. జనరల్గా మనం ఆలోచిస్తే అధ్యక్ష ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, ఏదో అత్యంత అవసరం వచ్చినప్పుడు తప్పు చేస్తారు, కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు ఇంకా ఎక్కువగా, కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. అందులో బాధతో ఆవేదనతో ఈరోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ పైన వైట్ పేపర్, దీన్ని ఇక్కడుండే సభనే కాదు రాష్ట్రంలో ప్రజానీకం కూడా దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా, ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళలో చూశాను, ఏ వ్యక్తి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు, ఎలాంటి దుర్మార్గాలు చేయరు. దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నా, అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి బాధ్యత. మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు, ఆ అవగాహన రానప్పుడు
మనం కూడా వారికి అన్యాయం చేసిన లోతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణు కుమార్ రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లేసారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలాసార్లు చర్చ చేశాం, ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమైపోతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్ళలో మనం చూశాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్ కు పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు, వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే, మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి, ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు ఒక నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేము. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమంది నివేదించిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం వేయలేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలుసుకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు అది చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయం వేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసావురా, చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో 2 మాసాలు నిండక ముందే ప్రారంభమైంది. ఇది చరిత్రలో ఒక గొప్ప అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నారు, అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో, అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు, దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. అయితే ఏముందిలే, ఏముంది,
ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కదా, ముందు పబ్బం గడిచిపోయింది కదా, రేవు దాటాం కదా, తప్ప తగలైపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు అమ్మఒడి పేరు తీసేసి దానికి తల్లికి వందనం అని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో వచ్చే సంవత్సరం, నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు, అలా వాయిదా వేసేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే గ్యాస్ 3 సిలిండర్లు దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు, దానికి తిరోధకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, దానికి మీరు తిరోధకాలు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది, దానికి మీరు తిరోధకాలు ఇచ్చారు. ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ 6 అని, తీసేయండి అయ్యా బాబు, అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తపించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని మోసం చేసి తుంగలో తొక్కే మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని. ఈ భూ సర్వే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది కరెక్ట్ అని నిరూపించేటటువంటి పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను.